హలో ఫ్రెండ్స్, నా పేరు గాలి సరీష్. మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ హిమవర్ణా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో చూస్తున్నారు. పిఈ రేషియో గురించి మనం లాస్ట్ వీక్ ఇండెక్స్ పిఈ రేషియోని ఎలా క్యాల్కులేట్ చేశాము అనేది మనం లాస్ట్ థర్స్డే రోజు తెలుసుకున్నాము. ఇవాళ మనం స్టాక్ పిఈ రేషియోని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది ఇవాళ తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, పిఈ రేషియో క్యాల్కులేషన్ మనకు తెలిసిందే, కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. సో ఆ బేసిస్ మీద మనకి పిఈ రేషియో అనేది వచ్చింది అనేది మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాము. సో ఇక్కడ కేస్ వన్ మనం చూస్తుంటే, బేసికలీ ఇక్కడ ఒక ప్రాపర్టీ వాల్యూ 50 lakhs ఉంది. ఆ 50 lakhs మీద నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సో ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. సో రెంట్ అనేది నాకు 20,000 మంత్లీ బేసిస్ మీద వస్తుంది. సో యాన్యువల్ ఇన్కమ్ దీని ప్రకారంగా మనకి లెక్క ప్రకారం చూస్తుంటే మనకి 2,40,000 అనేది మనకి ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఇది ఒక రకంగా క్యాల్కులేషన్ అనేది మనం తీసుకుందాము. సో దీన్ని మనకి ఇండైరెక్ట్లీ మనం చూసుకుంటుంటే పిఈ రేషియో మనం దీనికి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ ఏంటంటే ఆ ఫార్ములా ప్రకారంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే మీకు 50 లక్షల ప్రాపర్టీ వాల్యూ, దాని మీద నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది, నాకు సంవత్సరానికి 2,40,000 అనేది వస్తుంది. సో దీనికి నేను క్యాల్కులేట్ చేస్తుంటే నాకు 20.83. సో బేసిక్లీ దీని అర్థం ఏంటంటే నాకు ఈ ఇన్కమ్ కోసం నేను ఆ ప్రాపర్టీ వాల్యూ మీద నేను అంత పెట్టాలని నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో బేసిక్లీ యాజ్ అ ఇండివిజువల్ ఇన్వెస్టర్, సో ఇన్కమ్కి నేను ఎన్ని రెట్లు ఆ ప్రాపర్టీ వాల్యూ మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది మనకి పిఈ రేషియో అనేది నాకు చూపించింది. సో కేస్ వన్ ప్రకారంగా నాకు ఇది కనిపిస్తుంది. సో కేస్ టూలో నేను చూస్తుంటే ప్రాపర్టీ వాల్యూ నాకు ఒక 60 lakhs వాల్యూ మనం అనుకుందాము. సో ఇక్కడ దాని మీద రెంట్ నాకు 30 lakhs అనేది వస్తుంది అనేది మనం అనుకుందాము. సో యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయిపోతుంది, 3,60,000. సో ఈ కేసులో కూడా మనం పిఈ రేషియో క్యాల్కులేట్ చేస్తుంటే సో మనకేం తెలుస్తుందంటే ప్రాపర్టీ వాల్యూ పెరిగింది, రెంట్ కూడా పెరిగింది, కానీ పిఈ రేషియో తగ్గిపోయింది. సో ఇక్కడ మనకి ఈ 2-3 విషయాలు అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ 2 కేసెస్ తోటి మనకు తెలిసేది ఏంటంటే మనకి పిఈ రేషియో క్యాల్కులేట్ చేయడానికి మనం ఏ యాసెట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, సో ఆ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ వాల్యూ మార్కెట్లో ఎంత ఉంది, సో ఆ వాల్యూ తగ్గట్టు నాకు రెంట్ వస్తుందా లేదా, సో నా ఎర్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ చెప్పుకుందాము. సో ఇక్కడ బేసిక్లీ మనకి కనిపించింది ఏంటంటే నా ఇన్కమ్ పెరిగింది, కానీ ఇన్కమ్ తగ్గట్టు మార్కెట్లో వాల్యూ అనేది, ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది లేదు. సో కంపేర్ టు కేస్ వన్, మనం కేస్ టూ మనం చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒకే లొకాలిటీలో ఉంది. సో ఒక లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూ 50 lakhs అనేది కనిపిస్తుంది, సెకండ్ ప్రాపర్టీ వాల్యూ 60 lakhs అనేది కనిపిస్తుంది, కానీ ఇన్కమ్లో చాలా డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో సెకండ్ కేసులో మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది, కానీ ఆ ప్రాపర్టీ తగ్గట్టు ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది మనకి ఇంకా వాల్యుయేషన్ అనేది మనుషులు తీసుకోలేదు. సో దానివల్ల మనకి ఏంటంటే పిఈ రేషియో తక్కువ కనిపిస్తుంది. సో చాలామంది అందుకేనే అంటారు పిఈ రేషియో తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ ప్రాపర్టీ అంటారు. అది రైటా కాదా మనం ఇంకా ముందు తెలుసుకుందాము. పిఈ రేషియో ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడా, అది కూడా రైటా రాంగా అనేది కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకుందాము. సో ఈ కేస్ తోటి మనకి తెలిసిన విషయం ఏంటంటే బేసికలీ నాకు వచ్చే ఎర్నింగ్స్, సో ఆ ఆ షేర్ అనుకుందాము లేకపోతే ఒక ప్రాపర్టీ అనుకుందాము, నాకు వచ్చే ఎర్నింగ్ బేసిస్ మీద నేను దాని మీద ప్రాపర్టీ వాల్యూకి నేను కొనటానికి కూడా నేను రెడీ అయిపోతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెకండ్ కేసులో మనకు కనిపించేది ఏంటంటే నాకు ఇన్కమ్ సంవత్సరానికి 3,60,000 నాకు వస్తుంది అంటే నేను ఆ ప్రాపర్టీ 60 లక్షలు ఉన్నా కూడా నేను పెట్టడానికి రెడీ ఉన్నాను యాజ్ అ ఇన్వెస్టర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్లీ పిఈ రేషియో తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ స్టాక్ అనుకుంటాము, అదేవిధంగా మనకి పిఈ రేషియో హై ఉందనుకోండి, ఆ హై వాల్యూ తీసుకుంటే ఓవర్ వాల్యూడ్ ఉంటుంది అనేది మనం
చెప్పుకుంటాము. సో ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ అనేది మనం ఇంకా ఎగ్జాంపుల్స్ తోటి ఇంకా మరింత తెలుసుకుందాము. సో ఇక్కడ పిఈ రేషియో ఐసోలేషన్లో మనం ఎప్పుడు తీసుకోకూడదు. అంటే బేసిక్లీ ఈ పిఈ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వన్ పిఈ రేషియో నాకు 20 అనేది నాకు కనిపిస్తుంది, 20.83. సో ఈ 20.83 అంటే నాకు ఒట్టి ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. అంటే ఈ 240,000 ఈ ఎర్నింగ్స్ కోసం నేను ఆ ప్రాపర్టీ అంతా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. సో నాకు అన్ని రెట్లు 20 రెట్లు నేను ప్రైస్ ఆ ప్రాపర్టీ ప్రైస్ కొనడానికి కూడా నేను రెడీ ఉన్నాను అనేది మనకు అక్కడ తెలుస్తుంది. సో ఐసోలేషన్లో మనం తెలుసుకోకూడదు. సో ఐసోలేషన్ కాబట్టి ఎక్కడికి మనం కంపేర్ చేసుకున్నాము, సో ఒక షేర్ పిఈ రేషియో మీరు ఐదర్ ఆ ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీస్లో మనం కంపేర్ చేసుకోవాలి, లేకపోతే ఇండస్ట్రీ పిఈ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. సో బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ ప్లస్ ఎక్స్వైజెడ్ కంపెనీ. సో ఈ ఏబిసి కంపెనీ ఐటీ ఇండస్ట్రీలో ఉంటే ఎక్స్వైజెడ్ కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి. సో రెండిట్లో మనకు ఐటీ కంపెనీ తోటి మనం కంపేర్ చేసుకొని ఓకే ఈ కంపెనీ షేర్ బాగుందా ఆ కంపెనీ షేర్ బాగుందా అనేది పిఈ రేషియో తోటి మనం కంపేర్ చేసుకోవాలి. దాంతో మనకు ఒక ఐడియా వచ్చింది. అది కాకపోయినా కూడా మనకేంటంటే ఇండస్ట్రీ పిఈ తోటి మనం కంపారిజన్ చేసుకోవాలి. సో ఇది దీని బేసిస్ మీద మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇక్కడ పియర్ కంపారిజన్ మనం చూస్తున్నాము. సో బేసికలీ ఇది screener.in, ఇది ఫ్రీ వెబ్సైటే. మీరు కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవాలన్నా కూడా మీరు ఈ వెబ్సైట్లో గ్యాదర్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటంటే కంపెనీ లిస్ట్ అనేది మనం చూస్తున్నాము, ఐటీ కంపెనీస్ కంప్లీట్లీ. కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి, ఎర్నింగ్ పర్ షేర్ ఏముంది పర్ కంపెనీ టు కంపెనీ, పిఈ రేషియో ఏముంది, ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది అని మనకి ఇక్కడ కనిపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ గురించి మనం ఇక్కడ చూస్తుంటే, సో ఇన్ఫోసిస్ పిఈ నాకు 30.85 అనేది కనిపిస్తుంది. సో ఈ 30.85 కంపారిజన్ నేను ఇక్కడ చేసుకుంటే బేసిక్లీ నాకు టీసీఎస్ అనుకుంటే టీసీఎస్ పిఈ రేషియో నాకు 35.07 అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకేంటంటే అదే విధంగా మనకి ఇక్కడ టెక్ మహీంద్రా చూస్తుంటే 22.04 నాకు కనిపిస్తుంది. సో ఈ రెండు కంపెనీస్ తోటి నేను కంపేర్ చేసుకుంటే ఒక కంపెనీ పిఈ నాకు ఎక్కువ ఉంది, ఒక కంపెనీ పిఈ నాకు తక్కువ కనిపిస్తుంది. సో ప్రైస్ కూడా మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫోసిస్ ప్రకారంగా మన ప్రైస్ కంపారిజన్ చేస్తుంటే ఇక్కడ పిఈ రేషియో టెక్ మహీంద్రాది కరెంట్ మార్కెట్ ప్రైస్ కంపేర్ చూసుకుంటే ఇన్ఫోసిస్ కన్నా తక్కువ ఉంది. అదేవిధంగా మనకి పిఈ రేషియో 35 ఉంటే టీసీఎస్ ప్రైస్ అనేది మనకి ఎక్కువ ఉంది. సో హై పిఈ అంటే హై గ్రోత్ పొటెన్షియల్ అనేది కూడా మార్కెట్లో అర్థం చేసుకుంటారు. లో పిఈ అంటే దాని మార్కెట్లో దాని వాల్యూ అనేది ఏదో విధంగా సిట్యువేషన్ అంటే మనుషులు ఆ కంపెనీ ప్రైజెస్లో అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే మేబీ ఆ కంపెనీ కంప్లీట్ వేరే సిట్యువేషన్ వల్ల ఆ కంపెనీ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కావచ్చు, ఆర్ మేబీ సిట్యువేషన్ ఏంటంటే ఆ కంపెనీ ఎర్నింగ్ కోసం నేను అంత ఆ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనుకుంటున్నాను అనే ఆలోచన కూడా మనుషుల్లో రావచ్చు. ప్లస్ అదే ఇన్ఫోసిస్ మనం ఇక్కడ చూస్తుంటే ఇండెక్స్ పిఈకి ఇంకా పిఈకి నేను చూస్తున్నాను. సో ఇక్కడ ఇండస్ట్రీ పిఈ నాకు 29.26 ఉంటే నాకు ఇక్కడ నాకు ఈ ఇన్ఫోసిస్ అది నాకు పిఈ రేషియో 30.85 అనేది ఉంది. సో ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేస్తుంటే నా పిఈ అదే హయ్యర్ నాకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ డేటా తోటి మనకేం తెలుస్తుందంటే పిఈ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీకి ఎక్కువ ప్రైస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే నా ఎర్నింగ్ చూసి నేను ఆ కంపెనీ ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా నేను కొనడానికి రెడీ ఉన్నాను. సో ఎర్నింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఆ కంపెనీ కాన్స్టెంట్గా నాకు ఇన్కమ్ జనరేట్ చేసిస్తుందా, సో నాకు అది ప్రాఫిట్ నంబర్స్ నాకు ఎక్కువ బాగా కనిపిస్తున్నాయా. సో ప్రాఫిట్ నంబర్స్ బాగున్నాయి కాబట్టి నేను ఆ కంపెనీ ప్రైస్ 3000 ఉన్నా కూడా దానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీ, ఎందుకంటే నాకు కాన్స్టెంట్లీ నాకు ఎర్నింగ్స్ అనేది కూడా నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్నింగ్ పర్ షేర్
87.67 ఉంది కాబట్టి బేసికలీ ఈ ప్రైస్ అనేది ఎంత మార్పు కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూడండి బేసికలీ ఏ కంపెనీ మీకు ఎక్కువ ఎర్నింగ్ ఇస్తుంది అదే కంపెనీ ప్రైస్ అనేది మార్కెట్ లో ఎక్కువ కనిపిస్తుంది ఫర్ సింపుల్ రీజన్ ఏంటంటే దాని వల్లే మనకి ఫార్ములా కూడా మనం చూస్తున్నాం కదా ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై 87.67 ఇది అంటే లాస్ట్ 12 మంత్స్ అనేది మనకి కనిపిస్తుంది సో ఈ ఈ నంబర్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు బేసికలీ మీరు ఏదైనా వెబ్సైట్ లో కూడా మీరు వెళ్తే మనీ కంట్రోల్ లేకపోతే మీరు ఏదైనా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ డేటా కనిపించే డేటా మీరు ఎక్కడైనా ఏదైనా వెబ్సైట్ మీరు వెళ్ళినా కూడా మీరు డేటా అనేది క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు సో యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ నాకు క్లారిటీ ఏంటంటే ఒకటి పిఈ ఒకటే నేను చూడకూడదు పిఈతో పాటు నా బేసికలీ కంపారిజన్ చేసుకోవాలి ఇండస్ట్రీ కంపారిజన్ చేసుకోవాలి ప్లస్ విదిన్ ఆ ఇండస్ట్రీలో వేరియస్ కంపెనీస్ గురించి నేను కంపేర్ చేసుకోవాలి సో ఈ రెండు కంపారిజన్ చేసుకున్న తర్వాత ఓకే ఈ కంపెనీ పిఈ రెలవెంటా అనేది నేను జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి సో యాజ్ ఇట్ ఈస్ ఈ 30 ఎక్కువ ఉంది నేను కొన ఈ అరే హై పిఈ ఉంది నేను కొనకూడదు ఇక్కడ 22 నాకు టెక్ మహీంద్ర ఇక్కడ పిఈ రేషియో తక్కువ ఉంది అందుకే నేను కొనేసేయాలి అనేది కాదు ఇక్కడ ఈ హై పిఈ ఉన్నా కూడా దానికి నా ఆ కంపెనీ నుంచి నాకు హై ఎర్నింగ్స్ వస్తున్నాయి ఆ హై ఎర్నింగ్స్ ఉండటం వల్ల ఆ ఎక్కువ ప్రైస్ ఇవ్వటానికి కూడా యాజ్ అ ఇన్వెస్టర్ వెనకాడట్లేదు సో అందుకోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొన్నిసార్లు హై గ్రోత్ కంపెనీస్కి హై పిఈ ఉంటుంది అనేది కనిపించింది సో ఇంకా డీటెయిల్ మనం ఈ చిన్న ఎగ్జాంపుల్ ఫర్దర్ ఎగ్జాంపుల్స్ తోటి మనం అర్థం చేసుకుందాము ఒక ఫస్ట్ సిట్యువేషన్ తెలుసుకుందాము సో ఫస్ట్ సిట్యువేషన్లో ప్రైస్ ఫస్ట్ ఇయర్ ప్రైస్ ఎంత ఉంది 1000 రూపాయలు సెకండ్ ఇయర్ ప్రైస్ ఎంత ఉంది 1100 థర్డ్ ఇయర్ ప్రైస్ ఎంత ఉంది 1200 సో దీనికి ఎర్నింగ్స్ పర్ షేర్ మనం చూద్దాము ఫస్ట్ ఇయర్లో 20 రూపీస్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో 40 రూపీస్ థర్డ్ ఇయర్లో 60 రూపీస్ సో ఇక్కడ పిఈ రేషియో మనం క్యాల్కులేట్ చేస్తుంటే ఎంత వస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ సో మనకి 50 ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 27.5 థర్డ్ ఇయర్లో 20 సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎర్నింగ్స్ పెరిగి ఏ పేస్ లో పెరిగింది మార్కెట్లో ఆ షేర్ ప్రైస్ అనేది ఆ లెక్కలో పెరగల సో దానివల్ల ఏమైందంటే పిఈ రేషియో అనేది తగ్గిపోయింది సో బేసిక్లీ ఏంటంటే ఈ కంపెనీకి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది మనకి ఎర్నింగ్స్ ఇచ్చింది ప్లస్ ఏంటంటే ఫ్యూచర్లో మీ ప్రైస్ దాని విలువ మార్కెట్లో పెరిగింది ఫర్ సింపుల్ రీజన్ ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీ మనకి ఎర్నింగ్స్ అనేది పెరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఎర్నింగ్స్ డబల్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఎర్నింగ్స్ 50% పెరిగినాయి సో దాని కంపారిజన్ తోటి మనం ప్రైస్ చూస్తుంటే అంత పెద్ద పెరగలేదు సో దానివల్ల మనం ఏం చెప్తామంటే పిఈ రేషియో తక్కువ ఉంటే బేసికలీ అండర్ వాల్యూడ్ షేర్ అనేది మనం చెప్తాము సో ఈ పిఈ రేషియో అండర్ వాల్యూడ్ షేర్ ఉండటానికి మనం ఏమేమి డేటా మనకు అవసరం వచ్చిందంటే ఒకటి ప్రైస్ ఏ రకంగా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రైస్ ఏ రకంగా పెరుగుతుంది ఇంకా ఎర్నింగ్స్ ఏ పర్సంటేజ్ తోటి పెరుగుతున్నాయి ఇక్కడ ఎర్నింగ్స్ మనకి 50 100% పెరిగింది ఇక్కడ 50% పెరిగింది కానీ ఈ ఎర్నింగ్ పెరిగే పేస్ తోటి మనకి ఈ ప్రైస్ అనేది పెరగల సో దీనివల్ల ఏమవుతుందంటే మీ పిఈ రేషియో నంబర్ అనేది మనకి తక్కువ అయిపోతుంది మనకి ఇక్కడ మనకి యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఇలాంటి షేర్కి మనం అట్రాక్ట్ అవ్వాలి సింపుల్ రీజన్ ఏంటంటే పిఈ రేషియో తక్కువ ఉంది ఎర్నింగ్స్ ఎక్కువ ఉండే కానీ దాని ప్రైస్ అనేది మార్కెట్లో ఇంకా బయటపడాల సో ఆ ప్రైస్ బయటపడిన తర్వాత ఏమవుతుందంటే ఈ షేర్ ప్రైస్ వాల్యూ టోటలీ డిఫరెంట్గా మనకు కనిపించింది సో కొన్ని అది ఈ డేటా అందుకనే అండర్ వాల్యూడ్ కంపెనీస్లో వాల్యుయేషన్ చూసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనేది మనకి మార్కెట్లో చెప్తారు సో నెక్స్ట్ సిట్యువేషన్ మనం తెలుసుకుందాము ఇదే సిట్యువేషన్లో మనం ఫస్ట్ ఇయర్ మనం చూస్తుంటే ఈ డేటా కనిపిస్తుంది సెకండ్ థర్డ్ సో ఈ సిట్యువేషన్లో మనం చూద్దాము ఎర్నింగ్ పర్ షేర్ సేమ్ ఉంది సో పోయిన్ కేస్ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ 20 ఉంది సెకండ్ ఇయర్ 40 ఉంది థర్డ్ ఇయర్ 60 రూపీస్ కింద మారిపోయింది సో ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే ఇది 20 రూపీ మీ ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంది దాంతోపాటు ఆ కంపెనీ ప్రైస్ ఇన్ కూడా పెరుగుతుంది సో ఇక్కడ మనకేం చెప్తున్నారు ఈ 60 రూపీస్ ఎర్నింగ్ కోసం ఇన్వెస్టర్ 70 టైమ్స్ కూడా పే చేయడానికి రెడీ ఉన్నారు
ఈ 60 రూపాయలు నాకు ఎర్నింగ్స్ వస్తున్నాయి ఈ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. సో దానికోసం 70 టైమ్స్ పెట్టడానికి కూడా నేను రెడీ ఉన్నాను. సో ఎప్పుడు ఈ ఎర్నింగ్స్ తగ్గితే ఇప్పుడు మనకేంటంటే ఈ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది వెయిట్ మార్కెట్లో ఓవర్ వాల్యూడ్ అనేది మనకు చెప్తుంది. సో ఎర్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి మనం అంత హై పిఈ రేషియో మనం పెట్టడానికి కూడా మనుషులు ఏంటంటే వెనకాడరు. సో ఇక్కడ 70 ఉన్నా కూడా మనకేంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎర్నింగ్స్ అనేది మార్కెట్లో తగ్గల ఈ పర్టికులర్ షేర్ కోసం. సో ఇక్కడ ఇంకో ఈ సెకండ్ సిచ్యువేషన్లో మనకేం తెలుస్తుందంటే హై పిఈ ఉన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు, ప్రొవైడెడ్ నాకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నాకు ఎర్నింగ్స్ అనేది నాకు కంటిన్యూస్లీ పెరుగుతూ ఉండాలి. ఎర్నింగ్స్ పెరగకపోతే నాకు పిఈ రేషియో హై ఉంటే నాకు ప్రాబ్లం అనేది నేను గమనిస్తాను. సో థర్డ్ సిచ్యువేషన్లో మనం తెలుసుకుందాము. థర్డ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనం థర్డ్ సిచ్యువేషన్లో మనం ఇందాక చెప్పాను కదా ప్రైస్ పెరుగుతుంది కానీ మనకి ఎర్నింగ్స్ అనేది పెరగటల. సో దీనివల్ల ఏమవుతుందంటే పిఈ రేషియో మనకి దాని తగ్గట్టు చూస్తుంటే బాగా డ్రాస్టికలీ మనకి ఎక్కువగా ఉంది. సో ఈ థర్డ్ సిచ్యువేషన్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో కంపెనీ ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి, మనుషులు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు ఓకే ఎంత ఎర్నింగ్స్ వచ్చింది అంత ఎర్నింగ్స్ వచ్చింది అనేది అనుకుంటా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తున్నారు, కానీ యాక్చువల్ నెంబర్ చూస్తుంటే డిసప్పాయింటింగ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎర్నింగ్స్ అనేది మనకి అంత పెద్దగా కనిపించలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇలాంటి సిట్యువేషన్లో బేసిక్లీ ఇన్వెస్టర్ కొద్దిగా దూరం ఉండాలి, ఓవర్ వాల్యూడ్ అనేది మనం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ మీరు చూడండి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ 3000 ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎర్నింగ్స్ చూస్తుంటే మనకి ఈ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మనకి ఎర్నింగ్స్ అనేది రావట్లా. సో దానికోసం మనకి హై పిఈ రేషియో ఉంది. సో ఇలాంటి హై పిఈ రేషియో ఉన్న కంపెనీస్కి మనం దూరం ఉండాలి. ఫర్ అ సింపుల్ రీజన్, నేను అంత ఎక్కువ షేర్స్ ఆ డబ్బు పెట్టినా కూడా నాకు ఎర్నింగ్స్ అనేది నాకు రావట్లా. సో ఆ హై పిఈ నేను పెట్టి కూడా నాకేం ఉపయోగం లేదు, అది నాకేంటంటే లాస్ మేకింగ్ ప్రొపోజిషన్ అనేది మనం చెప్తాము. సో బేసిక్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ 3 బేసిస్ మీదే కాన్సెప్ట్ మీదే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది పిఈ రేషియో విషయంలో. ఇంకొక విషయం అందుకోసం బేసిక్లీ మార్కెట్లో మీరు ఎక్కువ ఏం చెప్తారంటే ఒక 26 ఉంటే ఇప్పుడు మనం సెన్సెక్స్ లేకపోతే నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 26 అంటే ఓవర్ వాల్యూడ్ అంటారు, 18 కన్నా తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ అంటారు. సో ఈ 26 ఓవర్ వాల్యూడ్ ఎందుకు అంటున్నారు, 18 అండర్ వాల్యూడ్ ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఇది థర్డ్ సిట్యువేషన్ ప్రకారంగా మనకి హిస్టారికల్ రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఆ హిస్టారికల్ రీసెర్చ్లో బేసిక్లీ ఏంటంటే కంపెనీ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి కానీ ఎర్నింగ్స్ అనేది దాని తగ్గట్టు పెరగట్లా. సో దానివల్ల ఏమవుతుందంటే హై పిఈ అనేది మనకి ఇండెక్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ 26 కనిపిస్తుంది, 26 కనిపిస్తుంది. సో హై పిఈ అయిపోతుంది. సో కరెంట్ సిట్యువేషన్లో కూడా మనం చూస్తే హిస్టారికల్ ప్రైజెస్ టు ఎర్నింగ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము, కరెంట్ సిట్యువేషన్లో 32.46. సో ఆ కంపారిజన్లో మనం చూస్తుంటే ఇక్కడ 26 ఏ మనకి ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు మనకి ఇక్కడ డేటా ప్రకారంగా చూస్తుంటే 32.46 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ప్రకారంగా మార్కెట్ అనేది ఏంటంటే ఇంకా ఎక్స్పెన్సివ్గానే ఉంది. కానీ మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఆ హై పిఈ ఉన్నప్పుడు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి కంపెనీస్. సో ఆ ఎర్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎర్నింగ్స్ లేకపోతే మనకి ఈ 26 కూడా మనకి ఏంటంటే హై పిఈ అనేది మనం చెప్పుకుంటాం. కానీ కంపెనీస్ మనకి సెన్సెక్స్లో ఉన్న కంపెనీస్ లేకపోతే నిఫ్టీలో ఉన్న కంపెనీస్ ఎర్నింగ్స్ అనేది బాగా ఉంది అనుకోండి, సో ఆ సిట్యువేషన్లో ఈ 26 పిఈ కూడా మనకి హై పిఈ అనేది మనం చెప్పుకోలేము. ఎందుకంటే పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది, ఎర్నింగ్ కెపాసిటీ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ఎక్కువగా కూడా యాజ్ అ ఇన్వెస్టర్స్
ఆ కంపెనీని పెట్టడానికి రెడీగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకుంటున్నాం కదా, ఒక కంపెనీ షేర్స్ లో నేను 3,000 కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎంఆర్ఎఫ్ కంపెనీ మనం అనుకుందాము. సో ఎంఆర్ఎఫ్ కంపెనీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుందాము. సో ఇక్కడ ఎంఆర్ఎఫ్ చూడండి మీరు 800. సో ఇక్కడ 81,000 షేర్స్ మనం కనిపిస్తుంది. సో ఈ 81,000 ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? సో యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం వెనక అరే 81,000 ఎలా పెడతాము అనేది అనుకుంటారు. సో బేసిక్లీ ఈ 81,000 పెట్టడానికి వెనకాల ఏంటంటే ఈ కంపెనీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి. సో ఎర్నింగ్స్ ప్రకారంగా ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయటానికి నాకు నేను ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం మనం ఎర్నింగ్ పర్ షేర్ ఇక్కడ చూద్దాము. సో ఒక షేర్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సంవత్సరానికి నాకు 3,775 రూపాయలు అనేది నాకు నేను ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ దీనికోసం నేను 20 times కూడా నేను డబ్బు పెట్టడానికి రెడీ ఉన్నా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకే పిఈ రేషియో 21 ఉంది. సో దానికి ఈ ఎంఆర్ఎఫ్ కి ఈ 21 అర్థం ఏంటంటే యాజ్ అ ఇన్వెస్టర్ నేను 20 times ఎక్కువ డబ్బు కూడా పెట్టడానికి రెడీ ఉన్నాను. సో ఈ ఎర్నింగ్స్ కోసం నేను 81,000 కూడా పెట్టడానికి రెడీ ఉన్నాను. సో ఎంత పెడుతుంటే నేను కనీసం ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో. సో బేసికలీ ఇప్పటికే మనం ఇక్కడ చూస్తున్నాము టీటీఎం. సో ఈ ఈ పిఈ గురించి ఇంకా మనం నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్ మనం తెలుసుకుందాము నెక్స్ట్ థర్స్డేలో. ఇవాళ వరకు ఏంటంటే నాకు ఐడియా ఉన్నంత వరకు మీకు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది పిఈ రేషియో మనం ఎలా చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ వీక్ చూసాం, ఇవాళ యాజ్ అ కంపెనీకి మనం పిఈ రేషియో అండర్ వాల్యూడ్ ఎప్పుడు చెప్తాము, ఓవర్ వాల్యూడ్ ఎప్పుడు చెప్తాము, పిఈ ఎక్కువ ఉంటే మనకి హై వాల్యూ స్టాక్ కాదు, వి లో ఉంటే హై వాల్యూ స్టాక్ కాదు. సో ప్రతి ఒక్క విషయం మనం చిన్న కొన్ని కొన్ని ఎగ్జాంపుల్తో మనం వివరంగా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీక్ ఇంకొక పిఈ రేషియో డీటెయిల్స్గా మనం తెలుసుకుందాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఈ రేషియోస్ ఉంటాయి, పిఈజీ కూడా మనకు ఉంటుంది కాన్సెప్ట్. సో అన్ని విషయాలు మనం నెక్స్ట్ థర్స్డే రోజు మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.